వెల్కమ్ టు TR9 టీవీ ఫాస్ట్ న్యూస్. నేను నీరజ. కర్నూలు జిల్లా ఆధోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పర్యటించి రైతులు తెచ్చిన పంట దిగుబడులకు మద్దతు ధర ఉందా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామని రైతులు ఎమ్మెల్యేకు తెలిపారు. రైతులు ఎవ్వరూ నష్టపోకూడదని అధికారులతో మాట్లాడారు. సీఎం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ చారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట గ్రామంలో ఏసీపీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మెదక్ అదనపు కలెక్టర్ నాగేష్ 1,12,00,000 రూపాయలు లంచం వ్యవహారంలో అక్రమాలు తవ్వినా కొద్దీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బినామీ పేర్లతో వ్యవసాయ భూములు కొన్నట్లు విచారణలో తేలింది. సూర్యాపేట జిల్లా కోదాడ ఖమ్మం నుండి కోదాడ వెళ్లే రహదారిలో హెచ్ఆర్ స్కూల్ వద్ద బస్ అదుపు తప్పి జనవాసాల్లోకి దూసుకు వెళ్లింది. ఈ సంఘటన చోటు చేసుకున్నప్పుడు బస్సులో 60 మంది ప్రయాణికులు ఉండగా అందులో 4 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో బీజేపీ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. శాంతిరామ్ జిల్లా కోవిడ్ హాస్పిటల్ నుండి 12 మంది డిశ్చార్జ్ అవుతున్నారని శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆసుపత్రి ప్రత్యేక అధికారిని శ్రీ వెంకట నారాయణమ్మ తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్నవారిని ఇంటికి పంపి హోమ్ ఐసోలేషన్ లో ఉంచి ఆరోగ్య సిబ్బంది చేత పర్యవేక్షణ జరుపుతున్నామన్నారు. కర్నూలు జిల్లా డోన్లో మహిళా పొదుపు సంఘాల ఆర్పి వాణి 50 గ్రూపులలో ఉన్న మహిళలను మోసం చేసిందని, ఆర్పి డబ్బులు స్వాహ చేసి లెక్కలు చెప్పడం లేదని బాధితులు మోప్మ ఆఫీస్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూపు సభ్యులకు అధికారులకు మధ్య వివాదం రేగింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీష్ రావు మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి తాగునీరు, త్వరలోనే సాగునీరు, ఆసరా పింఛన్లు, కార్మిక వృత్తి కల్పిస్తుందని అన్నారు. కర్నూలు జిల్లా డోన్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ రంగ స్థలాలను కాపాడాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని లలిత డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్ల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని మంత్రి హరీష్ రావు సమక్షంలో టీజేఎస్ పార్టీ నుండి చిందం రాజ్ కుమార్ తో పాటు టీఆర్ఎస్ పార్టీలోకి సుమారు 200 మంది కార్యకర్తలతో చేరారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ప్రజల్లోకి తీసుకువెళ్తూ అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దుబ్బాకలో ఉప ఎన్నికల నగరం మోగింది. దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దుబ్బాకతో పాటు దేశవ్యాప్తంగా 54 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించి ఈ నెల 9న నోటిఫికేషన్ జారీ చేస్తారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం ఔషాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో పలు పార్కులు, వైకుంఠధామం మరియు డంపింగ్ యార్డ్లను పరిశీలించారు మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ జాన్సన్. ప్రజలకు ఎల్ఆర్ఎస్ పై అవగాహన కల్పించాలని, గ్రామంలో జరుగుతున్న నిర్మాణాలకు పన్నులు చెల్లించాలని సూచించారు. మెదక్ జిల్లా చేగుంటలో ఎల్ఆర్ఎస్ కు నిరసన చేగుంట తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ కట్టాలంటే లక్షల రూపాయలు పేద ప్రజలపై భారం పడుతుందని వారు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ 131 జీవోను వెంటనే రద్దు చేసి అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు బీజేపీ నేతలు. పేద మధ్యతరగతి ప్రజలకు ఎల్ఆర్ఎస్ గుదిబండలా మారిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని గోపాల్ చెరువులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసారి విస్తారంగా వర్షాలు కురవడంతో మండలంలోని చెరువులు నిండి అలుగు పారుతుండటంతో మండల కేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో స్థానిక గోపాల చెరువులో తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెరువు వద్ద గ్రామస్తులతో సందడి వాతావరణం నెలకొంది. గ్రామంలోని చెరువు నుండి అలుగులు పారడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఏనుగుల దాడిలో మృతి చెందిన సోనియా పాపమ్మల కుటుంబాలను అనంతపురం సీసీఎఫ్ రామకృష్ణ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు త్వరలోనే ప్రభుత్వం నుండి 5 లక్షల నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ నగదును 2 విడతలుగా ప్రందిస్తామన్నారు. అలాగే ఏనుగు దాడిలో తీవ్ర గాయాల పాలైన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నారాయణప్పను పరామర్శించి తన వైద్య ఖర్చులను తామే భరిస్తామని పేర్కొన్నారు. అంబేద్కర్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మరియు విక్టరీ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో కుప్పం నియోజకవర్గం గూడిపల్లి మండలం పరిధిలో గల బిజిలిపల్లి గ్రామంలో డిజిటల్ లిటరసీ ప్రోగ్రాంను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎం మహేష్ ఫేరో మాట్లాడుతూ గ్రామంలో గల పేద విద్యార్థులకు డిజిటల్ లిటరసీ అందించడం ప్రతి విద్యార్థి ఎదుగుదలకు అన్ని విధాలుగా తోడ్పడుతుందన్నారు. తెలంగాణలో రైతులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడం లేదు. ఈ రైతుల సమస్య పరిష్కారం కాకపోతే రైతులు విద్యుత్ ఘాతకానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని, రైతుల పొలంలో వైర్లు ఉరితాడులా మారాయని, అధికారుల నిర్లక్ష్యంతో రైతుల ప్రాణం పోయే పరిస్థితి ఉందని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాచారం ఈఎస్ఐ హాస్పిటల్లో కిడ్నీ మరియు క్యాన్సర్ పేషెంట్లకు 200 మందికి మెడిసిన్ పంపిణీ చేశారు. నూతన బ్లాక్ను వార్డులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో 2.89 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. వీరితో పాటు మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి, రెడ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు ఎనలేని కృషి చేస్తుందని అన్నారు. బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో నిందితులు అందరూ నిర్దోషులే అని ప్రత్యేక సిబిఐ కోర్టు తేల్చింది. కూల్చివేతలో ఎలాంటి కుట్రకోణం లేదని, పథకం ప్రకారం మసీదును కూల్చారు అనేందుకు ఆధారం లేదని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీంతో బీజేపీ అగ్రనేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్, ఉమా భారతీలకు ఊరట లభించింది. ఫాస్ట్ న్యూస్ లో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరు గాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి, మంచి ఫ్లాట్లను ఎంచుకోండి. ప్లీజ్ కాంటాక్ట్ 9030232291 మరియు 9491373736.